అల్సర్ డిసీజెస్ అంటే పెప్టిక్ అల్సర్ అంటేనే డ్యూయోడెనల్ అల్సరా, స్టొమక్ అల్సరా, ఈసోఫిజియల్ అల్సరా, దీన్ని ఆసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటాం మనం. ఇది ఎవరికి వస్తాయి, దీంట్లో మనం చేసుకోవాల్సిన మార్పులు అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అంటేనే తెలుసుకోవాలి. చాలామంది ఎన్ని మందులు వాడినా, ఆల్మోస్ట్ నాకంతను పేషెంట్స్ వస్తుంటారు 5 ఇయర్స్, 6 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి, సార్ నేను ప్యాంటోప్రోజోల్ వాడుతున్నాను అంటే, అంటే డాక్టర్కు ఆ ప్యాంటోప్రోజోల్ పేరు తెలుసుంటుందో తెలియదో, పేషెంట్సే వాడుతుంటారు. సో ఆల్మోస్ట్ 10 ఇయర్స్, లాంగ్ ఇయర్స్ వాడుతుంటారు. అంటే మీకు అల్సర్ ఉంది అంట తెలుసుకున్న తర్వాత అల్సర్ ఎందుకు వచ్చింది ఫస్ట్ తెలుసుకోవాలి. కామన్గా అల్సర్స్ ఫార్మ్ అయ్యేది ఒకటి, యాసిడ్ ఎక్కువ సెక్రీషన్స్ వల్ల, లేదా ది లేయర్ కవరింగ్ అంటే పెప్సిన్ అంటే ఏముంటుందో, మ్యూకస్ లేయర్ ఏముంటుందో దాది సరిగా పనిచేయకపోతే. ఇవి రెండే రీజన్స్, యాసిడ్ అండ్ పెప్టిక్ డిస్కోఆర్డినేషన్. యాసిడ్ ఎక్కువ కావడమో లేదా పెప్సిన్ అనేది యూజువలీ కవరింగ్ ఇది డిఫిషియన్సీ ఉంటే మాత్రమే వస్తుంది అల్సర్స్. ఇవి తెలుసుకున్న తర్వాత మనము లైఫ్ స్టైల్ ఏం మార్పు చేసుకోవాలి, స్పైసీ ఫుడ్, మసాలా ఫుడ్ కొంతవరకు, కొన్ని రోజులు, చాలామందికి 4 to 6 weeks అంటే చెప్తాను నేను, ఎందుకంటే దాని తర్వాత నీ అల్సర్ రిలీఫ్ అయింది ఏంటంటే యూ కెన్ గెట్ బ్యాక్ టు నార్మల్ డైట్. అదర్ థింగ్ ఈజ్ స్మోకింగ్. అల్సర్ ఉండేవాళ్ళు స్మోక్ చేస్తూ ఉంటే మీకు హీల్ అయ్యే కెపాసిటీ తగ్గుతుంది, క్రానిసిటీ పెరుగుతుంది. అంటే మనకు చుట్టుపక్కన బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయింది ఏంటంటే, ఎలాంటి మందులు వాడినా అల్సర్కి బ్లడ్ సప్లై లేదంటే మానదు. సో క్రానిక్ అల్సర్ అంటాం. సో స్మోకింగ్, స్పిరిట్ అంటే ఆల్కహాల్, ఇవి రెండు అవాయిడ్ చేయాలి. అదే కాకుండా పాన్, గుట్కా, చాలామంది తెలియని అలవాట్లు అంటాం ఇవి. చాలామంది పాన్ వాడడము, గుట్కా వాడడము, తంబాకు ఇవి వాడేవాళ్ళు బేసిక్లీ అగైన్ ఇట్ కమ్స్ బ్యాక్ టు క్రానిక్ అల్సర్ క్రియేషన్. అంటే బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి మనకు అల్సర్ సెంటర్లో ఫామ్ అయ్యి అది పర్ఫరేట్ కావచ్చు లేదా బ్లీడ్ కావచ్చు. అదర్వైజ్ మెడిసిన్స్ ఓన్లీ రిస్ట్రిక్టెడ్ టు 4 to 6 weeks. బియాండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి యూస్డ్.